శ్రీ సాయి నవగురువార వ్రతం. శ్రీ సద్గురు సచ్చిదానంద షిరిడి సాయి మహారాజ్కి జై అని నిత్యము స్మరించే భక్తులకి తెలుగు నేల మీద కొదవలేదు. ప్రతి గురువారం క్రమం తప్పకుండా సాయిబాబాని సద్గురువుగా ఆరాధించుకుంటూ ఉంటారు. నా సమాధి నుండి నేను మాట్లాడతాను అని ఆ సాయి చెప్పిన మాటని నేటికీ అక్షరాలా పాటిస్తున్నారు. నమ్మిన వారికి కొంగు బంగారమై సన్మార్గంలో వారిని, వారి జీవితాలని నడిపిస్తున్నారు. ఆపద అన్నది దరిచేరకుండా తాను రక్షణ కవచమై కాపాడుతున్నారు. ఇది నమ్మకం కాదు, ఎందరెందరో భక్తుల స్వీయ అనుభవం. ఆ సాయికి 9 గురువారాలు వ్రతం ఆచరిస్తే శుభం కలుగుతుంది అని విశ్వాసం. ఆ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బాబా చరిత్ర అనన్య సామాన్యం. గొప్ప గురువుకి మాత్రమే సాధ్యమయ్యే అనుగ్రహం ఆయన చరిత్ర. నీటికి బాబాను దర్శించటానికి లక్షలాదిగా భక్తులు షిరిడీకి వెళ్తుంటారు. వారి కోరికలు తీరుతుంటాయి. ప్రత్యక్షంగా బాబా సన్నిధికి వెళ్ళి తమ కోరికలు తెలుపుకోవటానికి ఆసక్తులైన వారు శ్రీ సాయిని శ్రద్ధాభక్తులతో స్మరించి నవ గురువార వ్రతం ఆచరించి తమ దుఃఖాలు పోగొట్టమని, కోరికలు తీర్చమని ప్రార్థించి సఫలీకృతులవుతారు. బాబా తన భక్తుల బాధలను దూరం చేసి మనశ్శాంతిని ప్రసాదిస్తారు. మీ కష్టాల నుండి విముక్తికి షిరిడి సాయిబాబా నవ గురువార వ్రతం ఆచరించి సుఖశాంతులని పొందండి. శ్రీ సాయి నవ గురువార వ్రత కథ ఇప్పుడు వినండి. పూనా పట్టణంలో రుక్మిణి, విఠల్ అనే దంపతులు నివసించేవారు. విఠల్ కోపిష్టి, అందువల్ల అతనితో పరిచయమున్నవారు బాగా ఇబ్బంది పడేవారు. రుక్మిణి చాలా నెమ్మదస్తురాలు, శ్రీ సాయిబాబాను నమ్ముకుని ఉన్నది. కొంతకాలానికి విఠల్ వస్త్ర వ్యాపారంలో నష్టం వచ్చి వ్యాపారం మూతపడే స్థితికి వచ్చింది. దీనితో విఠల్కు కోపం ఇంకా పెరిగి ప్రతిదానికి రుక్మిణిని విసుక్కోవడం చేసేవాడు. ఇల్లు ఆమెకు నరకంలా మారింది. ఒక గురువారం మధ్యాహ్నం హారతి సమయంలో రుక్మిణి ఇంటికి ఒక ఫకీరు వచ్చి భిక్ష కోసం యాచించాడు. రుక్మిణి అతనికి భిక్ష అందజేస్తూ ఫకీరు ముఖంలో ప్రసన్నతను చూసింది. ఆ ఫకీరు, శ్రీ సాయి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి, చింతించవద్దు అని ఆశీర్వదించాడు. ఈ మాటలు వినగానే రుక్మిణి కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను గ్రహించిన ఫకీరు, అమ్మా, నీవు 9 గురువారాలు శ్రీ సాయిని పూజించు, పూజా మాహత్యం వల్ల నీ ఇంటి పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి గురువారం నుండి రుక్మిణి 9 గురువారాలు సాయి వ్రతం ప్రారంభించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో 9 గురువారాలు పూజ చేసి, చివరి వారం ఉద్యాపన చేసి 9 భోజనం పెట్టి 9 సాయి వ్రత పుస్తకాలను బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టింది. క్రమంగా విఠల్ స్నేహితుడి ధన సహాయం వల్ల అతనికి వ్యాపార అభివృద్ధి చెందింది. వారి ఇంట సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయి. వ్రతం ఆచరిస్తున్న సమయంలో రుక్మిణి ఇంటికి బొంబాయి నుండి తోడికోడలు బావగారు వచ్చారు. తోడికోడలు రుక్మిణితో మాట్లాడుతూ తన పిల్లలు ఈ మధ్య చదువులో వెనకబడ్డారు అని బాగా బాధపడింది. రుక్మిణి శ్రీ సాయి నవగురువార వ్రతం ఆచరించమని చెప్పి వ్రత విధానం మరియు ఉద్యాపన చెప్పింది. కొన్నాళ్ల తరువాత రుక్మిణితో తన తోడికోడల నుండి శ్రీ సాయి నవగురువార వ్రతం ఆచరించటం వలన పిల్లలు బాగా శ్రద్ధగా చదువుతున్నారని, ఈ విధానము తన స్నేహితురాలు కూడా ఆచరించటం వలన ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిగిందని, తన ఎదురింట్లో ఒక నగ కనిపించకుండా పోయినందుకు ఈ వ్రతం ఆచరించగానే నగ మళ్ళీ తిరిగి దొరికింది అని, వ్రత మహత్యం చాలా గొప్పదని సమాచారం అందజేసింది. ఈ విధంగా ఈ వ్రతం ఆచరించటం ఎప్పుడు ప్రారంభమైంది, పుట్టు పూర్వోత్తరాలేమిటి అని ఆలోచించకుండా నమ్మిన వారిని అనుగ్రహిస్తున్నారు శ్రీ షిరిడి సాయిబాబా. కాబట్టి మీ జీవితంలో కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా మనస్ఫూర్తిగా, శుద్ధితో, శుచితో ఈ నవ గురువార వ్రతాన్ని ఆచరించి మీరు కూడా సుఖ సంతోషాలని పొందండి.